బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పార్టీలో చేరి సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా సోమవారం నల్గొండ జిల్లా బీఎస్పీ పార్టీ ఆధ్వర్యంలో స్థానిక ఎన్జీ కాలేజ్ మైదానంలో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా నాయకులు మాట్లాడుతూ బహుజన సమాజ్ పార్టీలో తన డీజీపీ పదవిని సైతం వదులుకొని బహుజన రాజాధికారం కోసం పార్టీలో చేరడం సంతోషకరమని వారి సంవత్సర కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా బహుజన సమాజ్ పార్టీ ఎన్నో కార్యక్రమాలను తీసుకొని ప్రజలకు పోవడం జరుగుతుందని అన్నారు. కాన్సిరామ్ ఆశయాల మేరకు పనిచేస్తూ ఎంతో మంది బహుజనులకి అండగా ఉండడం జరుగుతుందన్నారు. రానున్న రోజుల్లో తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ప్రవీణ్ కుమార్ నాయకత్వంలో కృషి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు బొడ్డు కిరణ్, నియోజకవర్గం ఇన్ఛార్జ్ కార్తీక్ గౌడ్, నియోజకవర్గ అధ్యక్షుడు చింత శివరామకృష్ణ, ఉపాధ్యక్షుడు పెరిక అభిలాష్, భీమ్ ప్రసాద్, జిల్లా ఇన్ఛార్జ్ కట్ల జగన్నాథం, ఈసీ నెంబర్ మామిడి ప్రమీల, కాన్సిరామ్ దున్న లింగస్వామి, రాజశేఖర్, నరసింహ, రమేష్ తదితరులు ఉన్నారు. ఈ రోజు ఎన్జీ కళాశాల గ్రౌండ్ లో డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు గత సంవత్సరం కొన్ని వేల మందితో ఇక్కడ బహుజన సమాజ్ పార్టీలో చేరిన సందర్భంగా మేము కేక్ కటింగ్ చేయడం జరిగింది. బాహుబలి సినిమాలో ప్రభాస్ అనే వ్యక్తి, ప్రభాస్ అనే హీరో బానిసల కోసం సింహాసనాన్ని వచ్చి ఒక ఫేక్ రీల్ హీరోగా పేరు పొందాడు. ఎట్ ది సేమ్ టైం డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ గారు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ కూడా తన ఉన్నతమైనటువంటి అడిషనల్ డీజీపీ పదవి వదిలేసి ఈ బహుజనుల కోసం రియల్ హీరోగా ఆవిర్భవించిన సంఘటన మీకు తెలియజేయాలన్న ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని మేము చేపట్టడం జరిగింది. నిజంగా డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు చాలా స్పష్టంగా చెప్పడం జరుగుతుంది, నేను విద్యా వ్యవస్థలో ఉంటే కేవలం 1% ప్రజలకు మాత్రమే సేవ చేస్తాను, రాజకీయ రంగంలో ఉంటే మాత్రం నేను 99% ప్రజలకు ఉపయోగపడాలన్న ఉద్దేశంతో ఆనాడు ఆగస్టు 8న నిర్ణయం తీసుకొని ఒక రాజసింహాసనాన్ని వదిలేసి ఈరోజు ప్రజాజీవనంలో గడిపే సంఘటన మనం చూస్తూ ఉన్నాం. దాదాపు 1 ఇయర్ నుంచి వెళ్ళి దాదాపు ఆగస్టు 8 నుంచి ఈ రోజు వరకు నిర్విరామంగా శ్రమిస్తూ ఎండనక, పగలనక, వాననక, రాత్రనక, ఎక్కడ పడితే అక్కడ ప్రజలు పెట్టింది తింటూ వారు ఇచ్చేటువంటి విరాళాలు తీసుకుంటూ ఈ యొక్క బహుజన రాజ్యాధికార యాత్రతో ప్రతి వాడను, ప్రతి గల్లీని, ప్రతి పట్టణాన్ని సందర్శిస్తూ ఎక్కడ ఆపద ఉన్నా అక్కడికి వెళ్ళి మేమున్నాము, మీరు భయపడొద్దంటూ అభయమిస్తూ అందరికీ భోజన వాదాన్ని వినిపిస్తూ ముందుకెళ్తున్న నిజమైన వారసుడు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు. నల్గొండ ప్రజలందరికీ జై భీములు. ఈరోజు ముఖ్యంగా ఇక్కడికి మా ఎన్జీ కాలేజ్ గ్రౌండ్కి వచ్చిన వేళ విశేషం ఏంటంటే మా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారు ఈరోజు 1 సంవత్సరం కిందట ఇదే గ్రౌండ్లో మా నల్గొండ గడ్డ పైన తను జాయిన్ అవడం జరిగింది. దానికి ఆ సభని సక్సెస్ చేసిన ప్రజలందరూ, నల్గొండ ప్రజలందరూ మా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ని ఆదరించి అదేవిధంగా ప్రతి సంవత్సరం మేము ఇక్కడ నల్గొండ ఎన్జీ కాలేజ్ గ్రౌండ్లోనే తన వార్షికోత్సవం అనేది ప్రోగ్రామ్ అనేది చేద్దామని మేమందరం మూకుమ్మడిగా కార్యకర్తలం, కమిటీ మెంబర్స్ అందరం కలిసి ర్యాలీగా మా ఎన్జీ కాలేజ్కి వచ్చి కేక్ కట్ చేసి తనకు ఉద్యమ అభినందనలు తెలియజేస్తూ ధన్యవాదాలు. ఇప్పటి వరకు బీసీలలో బహుజన్ సమాజ్ పార్టీకి నాయకుడు అంటూ మన రాష్ట్రంలో లేడు, ఉత్తర భారతదేశంలో ఉంది. సార్ రాకతోటి బహుజనులందా బహుజన ఉండేటువంటి అన్ని కులాల వాళ్ళు ఈ బీసీ బిడ్డలకు, బహుజన బిడ్డలకు 56% ఉండేటువంటి బీసీలకు 59-60 నుండి 70 సీట్లు ఇస్తానటువంటి ఏకైక డైనమిక్ అండ్ డేరున్నటువంటి లీడర్ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్. వారి యొక్క గెలుపు కోసం ఈ రాష్ట్రంలో అణగారిన బిడ్డల యొక్క ఆశలు నెరవేరాలంటే బీఎస్పీ పార్టీ ద్వారానే ఇది విజయవంతం అవుతుంది. అందులో బీసీ అందరికీ జై భీమ్. ఈరోజు 8వ తారీఖు 1 ఇయర్ ముందు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఇక్కడ ఇదే ప్లేస్లో ఎన్జీ కాలేజ్ మైదానంలో సభ పెట్టిన రోజు, నేటికి 1 సంవత్సరం అయింది. ఆ సంవత్సరాన్ని ఉద్దేశించి ఈరోజు 1 ఇయర్ సందర్భంగా ఎక్కడైతే సారు ఇక్కడ సభ పెట్టి జాయిన్ అయిండో అదే ప్లేస్లో కేక్ కట్ చేసి ఉద్యమ వందనాలు తెలియజేసుకుంటూ ముందుగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి జై భీములు తెలియజేస్తూ